ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ రేణుక కర్ణాటక. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్యతో చాలామంది బాధపడుతూ ఉన్నారు, చిన్న పిల్లల కాడించి పెద్దవాళ్ళ వరకు. దాన్ని న్యాచురల్గా మనం ఎలా తెల్ల జుట్టు నల్లబరుచుకోవాలనేవి దాని గురించి ఈరోజు వీడియోలో చూద్దాము. మనం ఈ తెల్ల జుట్టుని నల్లగా చేసుకోవడానికి రకరకాల కెమికల్స్ ఉన్న డైస్ వేస్తూ ఉన్నాం కదా, దానివల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అలా మనం డైస్ కాకుండా, కెమికల్స్ ఉన్న డై వేసుకోకుండా ఇలా న్యాచురల్ డైని మనం ఇంట్లో తయారు చేసుకుని వేసుకోవచ్చు. దీనివల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా చాలా మృదుగా జుట్టు గ్లో ఉంటుంది, జుట్టు షైనీగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, కెమికల్స్ లేని అందమైన జుట్టు అనమాట. దాన్ని మనం ఎలా చేసుకోవాలనే దాని గురించి చూద్దాము. నేను ఇక్కడ హెన్న పౌడర్ తీసుకున్నాను. ఇది నాకు ఇక్కడ దొరికే హెన్న పౌడర్ అండి. మీరు ఏదైనా మంచి కంపెనీ హెన్న పౌడర్ తీసుకోండి. ఈ హెన్న పౌడర్ని ఫస్ట్ డే మీరు ఎలా అయితే హెన్న పెట్టుకుంటారో అలానే మిక్స్ చేసి నైట్ అంతా, ఓవర్ నైట్ అంతా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే తలకు ఈ హెన్న మిక్చర్ పెట్టుకుని ఒక గంట అలా వదిలేసుకుని ప్లెయిన్ వాటర్తో తలస్నానం చేసేయండి. మామూలుగా అందరూ హెన్న పెట్టుకుంటూ ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఒకవేళ మీకు సైనస్ ప్రాబ్లం ఉంది, జలుబు ఉంది, ఈ హెన్న పెట్టుకుంటే తల కాస్త భారంగా ఉంటుంది అనే వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏంటంటే, లవంగం నూనె దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని మనం ఈ హెన్న మిక్స్ చేసుకునేటప్పుడు ఒక 2-3 డ్రాప్స్ వేసుకుని కలుపుకుని మరుసటి రోజు మనం తలకు పెట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి జలుబు కానీ తలనొప్పి కానీ అలా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదనమాట. ఇది ఉపయోగించుకోండి. ఇలా హెన్న పెట్టుకుని మరుసటి రోజు తలస్నానం చేసేసిన తర్వాత ప్లెయిన్ వాటర్తో ఆ రోజు అప్పటికప్పుడే కలుపుకోవాలండి. ఇది ఇండిగో పౌడర్ అనేది, మీకు దొరికే ఏ కంపెనీ పౌడర్ అయినా తీసుకోండి. ఇది న్యాచురల్గా దొరికే ఇండిగో పౌడర్, సేమ్ గోరింతాకు పౌడర్ ఉన్నట్టే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇది దీన్ని ఒక్కసారి మనం సీల్ తీసి వాడిన తర్వాత సీల్ మాత్రం గట్టిగా క్లోజ్ చేసుకోవాలండి. ఏమాత్రం లూజ్ ఉండి గాలి వెళ్ళినా దీంట్లోని కొన్ని గుణాలు అనేవి పోతూ ఉంటాయి అన్నమాట. దానికోసం దీన్ని మళ్ళీ మనం పౌడర్ వాడిన తర్వాత సీల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇప్పుడు ఈ ఇండిగో పౌడర్ని మీకు జుట్టుకి ఎంత పడుతుంది అనే క్వాంటిటీని బట్టి ఒక బౌల్లోకి తీసుకుని గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి. ఇంక వేరే ఏ పదార్థాలు వేయాల్సిన అవసరమే లేదు. గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే ఈ పౌడర్ని కలుపుకుని మనకి తలకి అప్లై చేసేసుకోవాలి. వీలైతే 1 గంట లేదా 1.5 గంట అలా వదిలేసి తర్వాత కూడా ప్లెయిన్ వాటర్తోనే తలస్నానం చేసేయాలి. ఆ రోజు కూడా ప్లెయిన్ వాటర్తో తలస్నానం చేసి వదిలేసి మరుసటి రోజు కాస్త కొబ్బరి నూనె తీసుకుని తలకు బాగా మర్దన చేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత మీరు న్యాచురల్గా ఏదన్నా మంచి షాంపూ వాడండి, ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూ కాకుండా న్యాచురల్ షాంపూస్ వాడి తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు నిగనిగలాడుతూ నల్లగా చాలా బాగుంటుంది. మీరే చూడండి. ఇలా 1-3 సార్లు పెట్టేసరికి న్యాచురల్గా ఉంటుంది జుట్టు, కలర్ వేసిన జుట్టులాగా కాకుండా చాలా స్మూత్గా, మృదువుగా, అందంగా చాలా బాగుంటుంది. ఈ ఇలా ఉపయోగించుకుని మనం న్యాచురల్గా మన తెల్ల జుట్టుని నల్లగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.